हेलो हाय फ्रेंड्स, नेन मी सतीश नी मीर चूस्तुन्नारु मन राजमंड्री एक्वा किंग स्टोर। ई रोज ई वीडियोलो नेनु सम स्टॉक अनेदैते तेप्पिच्चानु अन्नमाट। सो मनम ए स्टॉक तेप्पिच्चामु एमेंटी अनेदंता कूडा क्लियर कट गा अयिते नेनु ई वीडियोलो अयिते चूपिस्तानु अन्नमाट। अंटे एव्री स्टोर की कूडा ओक रिक्वायरमेंट अनेदैते उंटदन्नमाट। अंटे सेल्स परंगा गानवंडि यूज चेसे मटेरियल्स परंगा गानी। सो अभी ये विधंगा मन की शिपिंग अवुतदी क्लियर नेनु मीकु इप्पुडैते चूपिस्तानु। मीरैते वीडियो अनेदैते कंटिन्यू अयिते चूडंडि। एवरैना कोत्त वाळ्ळु उंटे मन चानल कि अयिते सब्स्क्राइब अयिपोंडि। पक्कने उन्न बेल ऐकान याक्टिवेट चेसुकुन्नट्लयिते मन डे बै डे नोटिफिकेशन्स अयिते मीकु वस्ता उंटायि। सो इंका लेट चेयकुंडा मनमैते वीडियोलोकि अनेदैते वेल्लिपोदां। सो ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వచ్చిన బాక్సెస్ అయితే ఇవన్నమాట। నేనైతే నీట్ గా ఓపెన్ చేసి రెడీగా అయితే పెట్టాను వీడియో అనేది షూట్ చేయడానికి। సో ముందుగా మనం ఈ పెద్ద బాక్స్ తో మొదలుపెడదాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే పెద్ద బాక్స్ లో మనకి కనిపిస్తుంది వచ్చేసి సైఫన్ పైప్ అన్నమాట। అంటే అక్వేరియం లో వాటర్ తీసుకోవడానికి యూస్ చేసే పైప్స్ ఇవి। నేనైతే ఆర్డర్ పెట్టాను, మన దగ్గర అయితే అయిపోవచ్చింది అన్నమాట స్టాక్ కంప్లీట్ గా। చాలా మంది నేను చెప్పిన వీడియో చూసి వాళ్ళ వర్క్ అయితే చాలా ఈజీ చేసుకున్నారు అన్నమాట। సో అందుకని నాకు ఈ స్టాక్ అనేది అయితే కంప్లీట్లీ అయిపోయింది। సో దాని కోసమే నేనైతే మళ్ళీ రీఆర్డర్ అయితే చేసి తెప్పించాను అన్నమాట ఇవి। సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు డిస్‌ప్లే అవుతున్న నంబర్ కి అయితే మీరు వాట్సాప్ లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు। నేను ప్రైస్ డీటెయల్స్ ప్రతిదీ కూడా మీకు అయితే నేను ఫార్వర్డ్ అయితే చేస్తాను। సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసెట్ అంతా కూడా నేను తీసి పక్కన అయితే పెట్టేసుకుంటాను। సో నేనైతే కంప్లీట్లీ ఇవి తీసి పక్కన అయితే పెట్టేసాను అన్నమాట। నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి హీటర్స్ అన్నమాట। సో ఈ హీటర్స్ గురించి మనం ఇదంతా కూడా ఒక ఒక్కొక్క వీడియో కింద అయితే నేను టాపిక్ అయితే పెడతాను అన్నమాట। ప్రెజెంట్ ఓన్లీ మీకు ఏ ఐటమ్స్ తెప్పించానో చూపించడం వరకు అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట। సో వీటిని కూడా తీసి ఒక పక్కగా అయితే మనం పెట్టేసుకుందాం। అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సబ్మర్జబుల్ ల్యాంప్ అన్నమాట। అంటే లైట్ ఇది డైరెక్ట్ మీరు వాటర్ లో అయితే పెట్టేసుకోవచ్చు। సో నేను ఒక ట్యాంక్ లో ఆల్్రెడీ ప్లేస్ చేశాను, ఇది నా గోల్డ్ ఫిష్ ట్యాంక్ చూస్తున్నారు కదా ఇది లైట్ అన్నమాట। మీరు చూసుకోవచ్చు కంప్లీట్ నేను వాటర్ లో అయితే ముంచేసాను లైట్ ని। సో మీరు కూడా ఎలా డైరెక్ట్ వాటర్ లోపలికి అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట। ఎటువంటి షాక్ సర్క్యూట్స్ కానీ అలాంటి ఏ విధమైన కంప్లైంట్ అయితే ఉండదు। నేను ఆల్రెడీ చాలా డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను, నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదన్నమాట। సో మన దగ్గర ఈ ఐటమ్ కూడా ఉందని మీకు చూపించడం కోసమే నేనైతే చూపిస్తున్నాను అన్నమాట। సో ఇదైతే ఇంకా ఆఫ్ చేసేస్తాను। సో ఈ టైప్ ఆఫ్ లైట్స్ తెప్పించాము। అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి జీపీ సిలికాన్ గమ్ అన్నమాట। అంటే రెగ్యులర్గా మేము ట్యాంక్స్ తయారు చేసినప్పుడు యూస్ చేసే గమ్ అన్నమాట। అంటే చిన్న ట్యాంక్స్ వాటి వరకు అయితే ఈ గమ్ అయితే సరిపోతుంది, కానీ ఇందులోనే మనం అబౌ 3 ఫీటు 4 ఫీటు 5 ఫీటు పెద్ద ట్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఈ జీపీ ప్లేస్లో మేము డౌ క్యాన్సిల్ అనేసి ఉంటుందన్నమాట కంపెనీ గమ్ము, దాన్ని యూస్ చేస్తాం। అంటే దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్గా అయితే ఉంటుందన్నమాట। అండ్ ప్రైజింగ్ కూడా దీనికి దానికి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది। సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం। సో పెట్టేశాను ఇక్కడ। అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్లాంటేషన్ ట్యాంక్ లైట్ అన్నమాట। అంటే నేను ఏ విధంగా తీసుకున్నానంటే ఈ లైట్స్ అనేవి ప్లాంటెడ్కి యూస్ చేసుకోవచ్చు, అలాగే మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట। ఈ రెండు విధాలుగా యూజ్ అయ్యేలా అయితే నేను ఈ లైట్స్ అనేవి అయితే తీసుకోవడం జరిగింది। చూస్తున్నారు కదా పైన ఉన్నవన్నీ కూడా సేమ్ అన్నీ కూడా ప్లాంటెడ్ లైట్స్ అన్నమాట। ఇవన్నీ మీకు అప్ టు 1 ఫీట్ 1.5 ఫీట్ ట్యాంక్స్ వరకు అయితే సరిపోతాయి, మినీ ట్యాంక్స్కి అయితే బాగుంటుంది అన్నమాట। సో ఇవి కూడా మనం అయితే తీసి పక్కన అనేది అయితే పెట్టేసుకుందాం। సో కంప్లీట్లీ అయితే పక్కన అయితే పెట్టేసాను, ఇలా చంద్రవందరగా పడేస్తున్నాను అనుకోకండి, నేను తర్వాత మళ్ళీ అన్నీ నీట్గా అయితే సర్దేసుకుంటాను। కింద ఎక్కడ ఉంచకుండా డైరెక్ట్ నాకు పై ర్యాక్ ఖాళీ ఉంటుంది అన్నమాట, సో పై ర్యాక్లో అయితే నేను సర్దేసుకుంటాను ఇవన్నీ కూడా। ఇక పోతే సేమ్ ఇందాక సబ్మర్జబుల్ ల్యాంప్స్ చూసారు కదా
ఇంకో టూ సెట్స్ అన్నమాట ఇవి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి మన ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఇది వచ్చేసి 1 కేజీ ప్యాకెట్స్ ఆప్టిమంలో. సో ఈ ప్యాకెట్స్ని కూడా బయట అయితే పెట్టేసుకుందాం. సో ఆప్టిమం ప్యాకెట్స్ అన్నీ కూడా పక్కన అయితే పెట్టేశాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆప్టిమం బ్రాండ్ నుంచే మన కస్టమర్స్లో చాలామంది చిక్లెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారనమాట. సో ఆ చిక్లెట్స్కి అనేసి నేను ఆప్టిమం బ్రాండ్ నుంచి క్విక్ రెడ్ అనే ఈ ప్రోడక్ట్ అనేది అయితే తీసుకొచ్చాను. 100 గ్రామ్స్ అనమాట దీని వెయిటేజ్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఫుడ్ గురించి కూడా మనమైతే ఒక టాపిక్ అయితే పెట్టేసుకుందాం ఒకరోజు. సో దీన్ని కూడా పక్కన అయితే పెట్టేస్తా. అండ్ అందరికీ తెలిసిందే ఆప్టిమం 3-in-1. ఇప్పుడున్న ప్రజెంట్ రెగ్యులర్ ఫుడ్లో దీన్ని కొట్టిన బ్రాండ్ అయితే లేదు. అంత బాగుందన్నమాట ఇది క్వాలిటీ అనేది. అండ్ ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా తెప్పించాను నేను. సో ఇది కూడా పక్కన అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇకపోతే మన కస్టమర్స్ చాలామంది ఫ్లవర్ హౌన్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకనే నేను ప్రత్యేకించి కంపెనీ నుంచి ఒరిజినల్ ఎక్స్ఓ హంపీ హెడ్ అయితే డీల్ చేస్తున్నానమాట. లేదంటే కనుక వేరే చాలా టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్ హౌన్స్కి. కానీ ఏంటి అంటే ఎప్పటి నుంచో ట్రస్టెడ్ బ్రాండ్ కింద ఈ ఎక్స్ఓ కంపెనీ అయితే నడుస్తుంది. అందులోని నేను డీల్ చేసేది ఓన్లీ ఒరిజినల్గా మనకి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ బాటిల్స్ని అయితేనే నేను ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎక్స్ఓ ఎవర్ రెడ్ అండ్ ఇందులోనే మనకి ఎక్స్ఓ హంపీ హెడ్ కూడా ఉంది. సో ఈ రెండు వాటిలో యూసేజ్ కూడా నేనైతే ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను మీకు చెప్పాను. ఎవరన్నా చూడకపోతే కనుక మన ఓల్డ్ వీడియోస్ అనేవి ఒకసారి అయితే రిఫర్ అయితే చేయండి. సో ఇవి కూడా తీసి పక్కన అయితే పెట్టుకుందాం. చాలా తెప్పించాను ఇవి అయితే, ఎందుకంటే కొంతమంది అడిగారు, వాళ్ళకి అయితే నా దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల పంపలేదు, ఇంకా వాళ్ళని అయితే అలా హోల్డ్ చేసి అయితే పెట్టాను. సో ఇవన్నీ కూడా బయటకు అయితే తీసేసుకుందాం. అండ్ ఇవి వచ్చేసరికి పవర్ హెడ్ మోటార్స్ అన్నమాట. రెగ్యులర్లీ నేను ఈ 15 వాట్స్ 1000 LA ఆర్సీ 1000 LA అనేది నేనైతే మ్యాక్సిమం 2 ఫీట్ ట్యాంక్ వరకు అయితే సజెస్ట్ చేస్తానమాట. అప్ టు 2 ఫీట్ ట్యాంక్ మీరు చూసుకోక్కర్లేదు, ఫిల్టరేషన్ బాగుంటుంది అండ్ మీకు ఆక్సిజన్ కూడా ప్రెజర్ అది బాగానే ఉంటుంది అనమాట. సో ఇవి కూడా తెప్పించాను. సో ఇవి కూడా మనం అయితే బయటకు తీసి పెట్టేసుకుందాం. అండ్ నేనైతే కంప్లీట్లీ అయితే ఇవి బయట పెట్టేశాను. అండ్ ఇందులో వేరే రకం ఫిల్టర్స్ కూడా నేనైతే తెప్పించడం జరిగింది. చాలామంది నేను యూస్ చేస్తున్న రెగ్యులర్ ట్యాంక్స్లో ఉన్న ఈ బయోఫిల్టర్ మీడియా ఉన్నటువంటి ఫిల్టర్స్ చూసి చాలామంది అయితే నన్ను అడిగారనమాట. చూస్తున్నారు కదా నేను నా 3 ఫీట్ ట్యాంక్స్ అన్నట్లో యూస్ చేసేది సేమ్ ఇదే ఫిల్టర్ అనమాట. ఇందులో మీకు బయోఫిల్టర్ మీడియా అనేది అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో ఈ మోటార్స్ కూడా చాలామంది అడిగారనమాట. కాకపోతే నేను మార్కెట్లో ఎంత ట్రై చేసినా కానీ ఇవి అయితే నాకు మళ్ళీ వెంటనే దొరకలేదు. సో ఆల్మోస్ట్ ఒక మళ్ళీ ఒక 5-6 మంత్స్ తర్వాత అవైలబుల్గా ఉన్నాయి. సో ఉన్న మటుకు నేనే తీసేసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. సో నా దగ్గర ఇప్పుడు ఇవి కూడా సేల్కి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి 20 వాట్స్ మోటార్ అనమాట ఇది. అలాగే మీరు ఇది ఫిల్టరేషన్ కెపాసిటీ చూసుకుంటే 1200 లీటర్స్ పర్ హవర్ అనేది అయితే ఇది ఫిల్టర్ అయితే చేస్తుంది. సో ఇవి కూడా పక్కన అయితే పెట్టుకుందాం. కంప్లీట్లీ ఇదంతా కూడా ఫిల్ అయిపోయింది ఏరియా. సో ఇక్కడ పెడతాను నేనైతే. బాక్స్ అయితే ఇంకా ఖాళీ అయిపోవచ్చింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇవి వచ్చేసి గ్లాస్ సపరేటర్స్ అనమాట. సో ఈ గ్లాస్ సపరేటర్స్ కూడా నన్ను చాలామంది ఫ్లవర్ హౌన్స్ అండ్ పెద్ద ట్యాంక్స్ని పార్టేషన్ చేసుకునే వల్ల అయితే చాలామంది అడిగారు. సో ఈ క్లిప్స్ వల్ల మీరు ఎలా డివైడ్ అయితే చేసుకోవచ్చు ట్యాంక్ అనేది, మీకు కావాల్సినప్పుడు గ్లాస్ పెట్టుకుని వద్దనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా. సో ఇవి కూడా నేను తెప్పించడం జరిగింది. సో ఇది కూడా పక్కనే చేద్దాం. అండ్ ఈ బాక్స్కి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఏంటివి అంటే NRVs అనమాట, అంటే నాన్ రిటర్న్ వాల్వ్. ఈ నాన్ రిటర్న్ వాల్వ్ వర్కింగ్ ఏంటి అంటే వన్ సైడ్ నుంచి వెళ్ళి ప్రెజర్ కానివ్వండి ఫ్లో కానివ్వండి, అది సపోజ్ మీరు మోటార్ అనేది డౌన్ పొజిషన్లో పెట్టుకొని
దానికి ఏరియేషన్ అనేది టాప్ పొజిషన్లో ఇచ్చుకున్నారనుకోండి, ఇన్ కేస్ పవర్ పోతే వాటర్ అనేది రిటర్న్గా వచ్చేస్తుంది గ్రావిటీ వల్ల. సో అలా వచ్చినప్పుడు మీ మోటార్లోకి వాటర్ వెళ్ళిపోయి మోటార్ అనేది పాడవుతుంది. సో అలా కాకుండా ఇది ఏం చేస్తుంది అంటే రివర్స్ ఫ్లో అనేది రాకుండా ఆపుతుంది అన్నమాట. సో దానికే దీన్ని NRV అంటారు, నాన్ రిటర్న్ వాల్వ్, గుర్తుపెట్టుకోండి. సో ఒక బాక్స్ అయితే తీసాను, ఇంకో బాక్స్ అయితే ఇంకా అలాగే ఉంది, ఆ బాక్స్ కూడా చూపించేస్తాను మీకు. సో ముందుగా బాక్స్లో తీసుకుంటే పైన గ్యాప్ లాగుండా కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి వాడారు. అండ్ నేను రీసెంట్గా చూపించాను కదా ఒక వీడియోలో జే పైప్ అని, సో ఇవన్నమాట. ఇవి చూసాక నన్ను చాలామంది అయితే కాంటాక్ట్ అయ్యారు, బ్రో మాకు కూడా ఇలాంటివి కావాలి, చేతితో పట్టుకుని ఎంతసేపు అని మేము మాత్రం ట్యాంక్ దగ్గర నిలబడతాం, ఇది చాలా సింపుల్గా అయితే అనిపించింది మాకు. సో మాకు రిక్వైర్మెంట్ ఉంది బ్రో, మాకు కావాలన్నారన్నమాట కొంతమంది మన సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ కోసం అయితే నేను కొన్ని పీసెస్ అయితే తెప్పించాను. సో దీన్ని వచ్చేసి JU జాయింట్ అంటారనమాట, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదో, పేరుకు తగ్గట్టే JU షేప్లో అయితే ఉన్నాయి. సో ఇవి పక్కన అయితే పెడదాం. అండ్ అలాగే ఇందాక ముందుగా మనం చూసుకున్నట్టు సైఫన్ పైప్స్ అన్నమాట, సో వీటిని కూడా పక్కన అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇవి వచ్చేసి ప్లాంటేషన్ లైట్స్ కాదండి, జస్ట్ నార్మల్ లైట్స్. ఇవి ఇందాక మీకు సబ్మర్జబుల్ లైట్స్ చూపించాను కదా, అందులోనే చిన్న సైజెస్ అనమాట, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, అందులో ఇది ఒక చిన్న సైజ్ అనమాట. సో ఇవి కూడా పక్కన అయితే పెట్టుకుందాం. అండ్ ఇందాక హీటర్స్లో 100 వాట్స్, 150 వాట్స్ చూసారు కదా, ఇది వచ్చేసి 200 వాట్స్ హీటర్ అనమాట. ఈ వింటర్లో ఫ్లవర్ హౌన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, చిక్లెట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా హీటర్స్ రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి తగ్గట్టు నేను ఈ సీజన్కి తగ్గట్టు మెటీరియల్ అంతా కూడా నేనైతే ప్లేస్ చేశాను అనమాట ఆర్డరు. సో ఇవి కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాం. అండ్ ఇకపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సబ్మర్జబుల్ పంప్ అన్నమాట. ఈ సబ్మర్జబుల్ పంప్ అనేది దేనికి వాడతారో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ సబ్మర్జబుల్ పంప్ అనేది చాలామందికి ట్యాప్స్లోంచి ప్రెజర్ అనేది స్పీడ్గా రాదు, సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ సబ్మర్జబుల్ పంప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే నా పైప్కి అనేది సబ్మర్జబుల్ పంప్ అనేది కనెక్ట్ చేశాను. సో దీనికి నార్మల్గానే ఇలా అడాప్టర్ అయితే వస్తుంది, దీన్ని డ్రమ్లో వేసుకొని మీరు స్విచ్ ఆన్ చేసుకున్నట్టయితే మీ వాటర్ అనేది ఇది పైక్ అనేది అయితే ఎక్కిస్తుంది అన్నమాట. సో ఇది అప్ టు నేను కంప్లీట్ నా ట్యాంక్స్ ఫిల్లింగ్ అయితే నేను ఆ పంపే యూజ్ చేస్తున్నాను కంప్లీట్ అన్నమాట. అప్ టు టాప్ ట్యాంక్ వరకు కూడా అది కంప్లీట్లీ అయితే ఎక్కిస్తుంది వాటర్ని. నేను యూజ్ చేస్తున్న సబ్మర్జబుల్ మోటార్ యొక్క వాట్స్ వచ్చేసి 65 వాట్స్ అన్నమాట. ఈ 65 వాట్స్ సబ్మర్జబుల్ పంప్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగారు, వారి కోసం అయితే ఇవి తెప్పించాను అనమాట, ప్రీ ఆర్డర్గా తెప్పించాను. ఎందుకంటే ప్రైస్ కూడా తక్కువ కాదు, నేను ఇన్ కేసు తెచ్చిపెట్టుకున్నా నా దగ్గర అలా ఉండిపోతాయి. సో దాని గురించి ఓన్లీ ప్రీ ఆర్డర్ మీద తెప్పించాను అనమాట ఇవి. సో ఇవి కూడా బయట అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా, యాక్చువల్లీ ఇది ప్లాంటెడ్ ట్యాంక్ యొక్క కంపెనీ లైట్ అన్నమాట, చాలా మంచి బ్రాండింగ్ లైట్. ఇది చాలా యూనిక్గా ఉంటుంది అన్నమాట దీని డిజైన్ అనేది, ఒక సైడ్కి అయితే మీరు పెట్టుకుని ఇలా ఉంటుంది. సో ఈ లైట్స్ గురించి దీని గురించి కూడా కంప్లీట్ మనం అయితే ఒక వీడియో అనేది అయితే క్లియర్ కట్గా అయితే చేద్దాం. సో ఇవైతే ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. సో ఈ లైట్లు ఇవన్నీ పొలమని ఎందుకు తెప్పించానంటే నాకు కొన్ని ప్లాంటెడ్ ట్యాంక్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట, దాని గురించి తెప్పించాను. ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి మన అమెజానియల్ సాయిల్, ప్లాంటేషన్ సాయిల్ అనమాట ఇది, కంపెనీ సాయిల్. సో ఇవి కూడా మన దగ్గర సేల్కి ఉన్నాయి, అంటే 1 లీటర్ నుంచి ప్రజెంట్ నా దగ్గర 3 లీటర్స్ బ్యాగ్ వరకు అయితే అవైలబుల్గా ఉంది, ఫర్దర్గా 9 లీటర్స్ బ్యాగ్లు కూడా తెప్పిస్తాను. సో ఈ బ్యాగ్స్ తెప్పించడానికి కారణం ఏంటి అంటే నాకు ఒక కస్టమర్ నుంచి ప్లాంటెడ్ ట్యాంక్ ఆర్డర్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా ఈ ట్యాంక్లోకి అన్నమాట. సో ఈ ప్లాంటెడ్ ట్యాంక్ అనేది అయితే నేను స్కేపింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట, మేబీ నెక్స్ట్ వీక్ నేను వీడియో అనేది అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.
ఈ ప్లాంటెడ్ ట్యాంక్కి సంబంధించి. సో దాని రిక్వైర్మెంట్ పరంగా నేను కొన్ని ప్లాంటెడ్ లైట్స్ అండ్ సాయిల్ కూడా తెప్పించాను. ట్యాంక్ సైజ్ వచ్చేసి ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా వీడియో అయితే ఇదన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం ఎంత మెటీరియల్ ఉందో. సో మీకు డౌట్ రావచ్చు దీని ప్రైజింగ్ ఎంత ఉంటుంది అని. సింపుల్గా చెప్తానండి, ఈ ప్రైజింగ్తో మనం ఒక కొత్త బండి అయితే కొనుక్కోవచ్చు. సో మీరే గెస్ చేసి కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో ఎంతవరకు కరెక్ట్గా గెస్ చేస్తారో నేనైతే చూస్తాను. ఓకే, సో వీడియో అయితే ఇదన్నమాట. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.